संपत्ति पार्लमेंट उप एन्निकलकु एन्निकल प्रचार ఈ రోజు సాయంత్రం తోటి కొన్ని గంటల్లో ముగుస్తా ఉంది. అన్ని పార్టీలు తమ బలబలాలని తిరుపతి పార్లమెంటు ఓటర్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ వారం పది రోజుల్లో ఇంకా కొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తూ ఉంది. ఒకసారి ఈ యొక్క ప్రచార శైలిని గమనిస్తే, ఎందుకంటే ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్నాం, ఒక పార్టీ ఏమో చేసింది చెప్పలేని పరిస్థితి. చిత్తూరు జిల్లా కానివ్వండి, లేకపోతే తిరుపతి పార్లమెంట్ పరిధిలో కానివ్వండి, మరి నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎందుకు వారి ప్రభుత్వంలో ఈ యొక్క ప్రాంతంలో మరి చేసింది చెప్పలేకపోయారు. इंको पार्टी चूस्ते राबो एन द्वारा आंध्र प्रदेश तम उ चाटी ओट बैंक तापत्र पड़ता मरी इंको पार्टी तो कल उम्मीद अभ्यर्थि नि प्रचार सागिस्ट केन्द्र पार्टी का मुख्य राष्ट्र विभजन हामील चाला उन्नाई काबट्टि मरी दानिकि संबंधी प्रधानंगा तिरुपति तिरुपतिलो कूडा ओक 13th शेड्यूल राष्ट्र पुनर्विभजन चट्टंलो भागंगा ఐఐటి కానివ్వండి ఐఐఎస్సిఆర్ కానివ్వండి ఇలాంటి केंद्र संस्थल ఇంకా నిధులు రాని పరిస్థితుల్లో మరి ఏం చేస్తారో అనే మరి ఏం చేస్తారో ముఖ్యంగా విశాఖ ఉక్కు మీద ఆయొక్క ప్రైవేటీకరణ ఆయొక్క డిసిషన్ ఏమన్నా విరమించుకుంటారా లేకపోతే ఈ ప్రత్యేక హోదా గురించి ఏమైనా చెప్తారా? ఇలాంటివి ఏం చేయబోతున్నా కూడా చెప్పలేని పరిస్థితులు ఒక పార్టీ. ఇంకో పార్టీ ఈ యొక్క రాష్ట్ర పునర్విభజనకు కారణమై ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ వారి యొక్క సెంటిమెంట్ను దెబ్బతీసి ఈరోజు ఏమి చెప్పలేని పరిస్థితుల్లో తమ ఉనికిని కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క. మరి ఈ పార్టీలు ఈ యొక్క ప్రచారం ఏ స్థాయిలో నిర్వహించారో ఒకసారి మనం చూసుకుంటే నిజంగా ఇటువంటి పార్టీల గురించి మేము మాట్లాడాల్సింది, మరి ఇలాంటి పార్టీల గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా భావిస్తాం. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఈ ఎన్నికల ప్రచారంలో కేవలం టార్చ్ బ్యారర్ ఈ రాష్ట్రానికి అభివృద్ధి కాముకుడు అభివృద్ధి ప్రదాత 2 సంవత్సరాల కాలంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవి నేరుగా ఓటర్కు బై నేమ్ విత్ సిగ్నేచర్ అందిస్తూ మేము ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం. మరి ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో ఈ తిరుపతి పార్లమెంటు ఓటర్ దేవుళ్ళందరూ ఈ యొక్క ప్రచార శైలిని గమనించి నిజంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అట్లాగే బీజేపీ కానివ్వండి, బీజేపీతో కలిసి ఉన్నటువంటి జనసేనతో కానివ్వండి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వారి ప్రచారాన్ని చూసి ఎదవరించారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి అంశం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మనం చూసాం. ఎన్నికల ఒక రోజు ముందే వాళ్ళ నాయకుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన స్వయాన పార్టీ 17 తర్వాత అడ్రస్ ఇవ్వకుండా పోతుంది, పార్టీ లేదు అన్నాడు. వాడ పార్టీ లేదు తొక్క లేదా, పార్టీ లేదు తొక్క లేదు అని చెప్పి ఆయనే మాట్లాడి మరి పూర్తిగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ దివాళా చేసిందో మరి ఆ వీడియో ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు లోకేష్ మేము అడుగుతాం, లోకేష్ ఏదో ప్రమాణాలు చేయాలని ప్రమాణం చేయాలి ఇది చేయాలని చెప్పి ఎన్నికల్లో లేని అంశాలను తీసుకొచ్చి ఏదో లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ అన్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం నిజంగా ఆ వీడియో ఏదైతే
అచ్చెన్ నాయుడు చెప్పినటువంటి మాటలు వాళ్ళు కావా, ఆయన చెప్పిన మాటలు కాదా, ఆ వీడియో మనం మార్పు చేశారా, అది ఏదైనా ఫేక్ వీడియోనా చెప్పమనండి. ఈరోజు అది చెప్పే పరిస్థితుల్లో లేదు తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు మళ్ళీ యువ నాయకుడు లోకేష్ అయినా లేకపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయినా కూడా ఆ విషయం మీద మాట్లాడలేదు. ఏదో లేని అంశాలను తీసుకొచ్చి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారి జిమ్మికులు మరి ఎన్ని చేసినా కూడా ఓటర్లు డిసైడ్ అయిపోయినారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మెజార్టీ మీద మరి ఈరోజు పోతున్న పరిస్థితుల్లో మరి రెండు మూడు స్థానాలకు మరి ఈరోజు పోటీలో ఎన్నికలు తీసుకోవాల్సిన దౌర్భాగ్యం వెళ్ళిపోతాం. ఈరోజు కానీ ఈరోజు రాష్ట్రంలో కూడా చూస్తాం, ముఖ్యంగా తిరుపతి ఓటర్లు ఈరోజు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఒక ఈ ఎన్నికల ద్వారా ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఈరోజు అందించబోతా ఉన్నాను తిరుపతి ఓటర్లు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మేము అన్ని నేను గత వారం 10 రోజులుగా నేను కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా తిరగడం జరిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. వాళ్ళు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ యొక్క నగదు బదిలీ అందరికీ నేరుగా చేరింది. కాబట్టి మేము మా యొక్క గ్రామాన్ని మా యొక్క నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనకు వచ్చారంటే దాన్ని మాత్రం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రేపు 17 జరగబోయే ఎన్నికల్లో కూడా అదే జరగబోతుంది. సుమారు 70% ఓట్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాబోతున్నాయని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తాను. పోలింగ్ జరిగిన ఎంత జరిగినా కూడా 70% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాబోతున్నాయి.